फ्रेंड्स वेलकम टू भारतीय गवर्नमेंट एंड प्राइवेट जॉब्स अड्डा यूट्यूब चैनल नेनु मी శరచంద్ర ఈ రోజు ఒక మంచి కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పటిదాకా మీరు చాలా కంపెనీస్ కి అప్లై చేస్తుంటారు, కొంతమందికి రిప్లై వస్తుంది, కొంతమందికి రిప్లై రాదన్నమాట. కానీ ఈ రోజు నేను చెప్పబోయే కంపెనీకి మాత్రం ఈ జాబ్ కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇందులో అప్లికేషన్ ఫామ్ కూడా చాలా చిన్నదన్నమాట, 1 నిమిషం టైం పడుతుంది ఫిల్ చేయడానికి. ఓకే సరే, ఈ కంపెనీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏంటంటే జోహో కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. జోహో కంపెనీ నుంచి డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ జాబ్స్ కి ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి మంచి నోటిఫికేషన్. ఓకే సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అవన్నీ డీటెయిల్స్ కూడా పూర్తిగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా మిస్ చేయకుండా తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు అవర్ ఛానల్. మీకు స్క్రీన్ మీద ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ జోహో కంపెనీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే కనబడుతుందండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ కి ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 నుంచి 1 year అన్నారు. అంటే దీని అర్థం ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే కనుక మేనేజింగ్ గూగుల్ యాడ్వర్డ్ క్యాంపెయినింగ్స్ టు ఇంప్రూవ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మేనేజ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఫర్ ఎ ఫ్యూ ప్రొడక్ట్స్ అనమాట. అంటే జోహో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి పరంగా మీరైతే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. గూగుల్ యాడ్వర్డ్స్ లో మీరు క్యాంపెయినింగ్ అనేది కండక్ట్ చేయడం, సే ఫర్ ఎగ్జాంపుల్ జోహో రిలేటెడ్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాటన్నిటిలో సర్క్యులేట్ అయ్యేలా చూడటము, దీన్ని క్యాంపెయినింగ్ అంటారు అనమాట. సో యాడ్వర్డ్స్ క్యాంపెయినింగ్ చేయడము అండ్ అలాగే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే కీవర్డ్స్ అవి చెక్ చేయడము, కీవర్డ్స్ అవి పెట్టడము, SEO అనమాట. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే అవన్నీ చేయడం చేస్తారు. కంగారు పడకండి, వాళ్ళు మీకు దీని మీద ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ అలాగే మీకు కూడా కావాల్సింది ఏంటంటే బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంపల్సరీగా. నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. దాంతోపాటు గూగుల్ అనలిటిక్స్ అనేవి పుల్ చేయడము, దాని డేటా అనేది జనరేట్ చేయడము, ఇవన్నీ కూడా మీరు చేసేవి. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అని మీరు ఆల్రెడీ చూసుంటారు. ఎంగేజ్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, క్యాంపెయినింగ్స్ ఇప్పటిదాకా చెప్పిందే యాస్టేజ్ గా వీళ్ళు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ వింగ్ కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే ఒకసారి కిందకు వచ్చేసరికి డిజిటల్ అంటే ఇక్కడ చూస్తే డిజైర్డ్ క్వాలిటీస్ అనేది అడిగారు. అంటే ఎవరెవరికి కావాల్సిన అర్హతలు, అంటే ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఎవరికి అర్హతలు కావాలి అంటే కనుక గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, దాంతో పాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ అండ్ BI టూల్స్ అనమాట. సో నాలెడ్జ్ అయితే ఉండాలి, మ్యాండేటరీగా ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ ని గ్యాదర్ చేసుకోవడం పెద్ద విషయం అయితే కాదు. కాబట్టి మీరు గూగుల్లో అయినా సరే ఒకసారి ఈ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్ గురించి, BI టూల్స్ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ నేమ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీ ఫుల్ నేమ్ చెక్ చేయండి. కిందకు వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ SARATCHANDRA అండ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత జెండర్ మేలా ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ చూసుకోండి. డిగ్రీలో BEయా, BSCయా, BCOMఆ, BCAయా, బీటెక్కా, మెకానికలా, లేకపోతే ఏంటి మొత్తం బీటెక్లో. ఇంకా ఒకవేళ కనుక అదర్ చేస్తే కనుక అదర్ అని పెట్టేసి మీరు ఇక్కడ మామూలుగా మెన్షన్ చేయొచ్చు. తర్వాత మీ కాలేజ్ నేమ్ అనేది రాయొచ్చు. తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కిల్ సెట్, మీకున్న స్కిల్ సెట్ ఏంటి, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫ్రెషర్గా అప్లై చేస్తుంటే కనుక ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. అలా కాకుండా ఏదైనా 6 months 3 months BPO ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక 0 to 1 year ఎక్స్పీరియన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే ఫ్రెషర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే కరెంట్ CTC అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు నాట్ అప్లికబుల్ అని పెట్టండి. అండ్ ఎక్స్పెక్టెడ్ CTC చూసుకుంటే మినిమం 3 to 5 lakhs అనేది పెట్టుకోండి, ఎందుకంటే అది ఒక డీసెంట్ సాలరీ అనమాట. నోటీస్ పీరియడ్ అంటే కనుక ఫ్రెషర్స్ ఇమీడియట్ పెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మీ తాలూకా నోటీస్ పీరియడ్ అయితే చెక్ చేసుకుని పెట్టుకోండి. ఇక మీ అడ్రస్, నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి నేటివ్ డిస్ట్రిక్ట్ మీకు నచ్చింది అంటే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై, కోయంబత్తూరు, ఇక్కడ హైదరాబాద్ ఒకసారి చెక్ చేద్దాం, తెలంగాణ, ఈ విధంగా మీకు నచ్చింది చెన్నై, కోయంబత్తూరు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నేటివ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అడ్రస్ బట్టి మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది రికార్డ్ అవుతుంది, కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత అటాచ్మెంట్ లో మీ రెజ్యూమ్ అనేది అటాచ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ లో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే స్కిల్ సెట్ అడిగారో అంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఈ స్కిల్ సెట్, ఇదంతా కూడా యాజ్టీజ్ గా మీ రెజ్యూమీలో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అక్కడ ఒక టూల్ ఉంటుంది, ఆ రెజ్యూమ్ ఫిల్టర్ చేసే టూల్లో ఖచ్చితంగా ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటుంది, మిగతా అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసేస్తుంది. కాబట్టి ఈ స్కిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా మెన్షన్ చేసి సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వీటన్నిటితో పాటుగా ఎవరైనా ఇంకా నాన్ టెక్నికల్ జాబ్స్ లేదా టెక్నికల్ జాబ్స్ ఇలాంటివి మీరు ఒకసారి వర్క్ చేయాలి, మంచి మంచి ప్యాకేజెస్ తో జాబ్ సాధించాలి అనుకుంటే కనుక అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్ లో ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను పదే అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసే రీలెవెల్ ప్రోగ్రామ్, రీలెవెల్ అని ఎందుకు చెప్తున్నానంటే దానికి చాలా మంది అప్లై చేసుకుంటున్నారు. కొన్ని వేల అప్లికేషన్స్ అయితే వెళ్తున్నాయండి. అండ్ చాలా మంది మందికి మంచి మంచి జాబ్స్ కూడా వస్తాయి మంచి మంచి ప్యాకేజెస్ తోటి మరి మీరు మిస్ అయితే కనుక నేనేం చేయలేను మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పటికప్పుడు నేను బూస్ట్ చేస్తూనే ఉంటాను అది మంచి ప్లాట్ఫామ్ మీరు ఖచ్చితంగా అందులో రిజిస్ట్రేషన్ అయ్యి ఎగ్జామ్ రాస్తే కనుక మంచి ప్యాకేజెస్ వస్తాయండి ఎందుకంటే అందులో మంచి మంచి కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి సే ఫర్ ఎగ్జాంపుల్ పేటిఎం క్రెడ్ అప్ గ్రాండ్ రాజోర్ పే జూమ్ కార్ 1mg యాత్ర ఓలా స్పిన్ని జూమ్ కార్ ఇలా మంచి మంచి కంపెనీస్ అన్ని కూడా ఉంటున్నాయి కదా సో మీరేం చేస్తారు అంటే వీడియో డిస్క్రిప్షన్ లో రీలెవెల్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది మీరు ఎక్కడ ₹1 కూడా పే చేయాల్సిన పనిలే ఆ లింక్ ని క్లిక్ చేసుకుని మీరు వెళ్ళి ఆ రీలెవెల్ తాలూకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫినిష్ చేయండి చాలా సింపుల్ జస్ట్ మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కావాలా బ్యాక్ ఎండ్ డెవలప్మెంటా లేకపోతే బిజినెస్ అనలిటిక్సా డేటా అనలిటిక్సా ఈ విధంగా మీకు డొమైన్స్ అయితే ఉంటాయి టెక్నికల్ ఉంటాయి అండ్ అలాగే నాన్ టెక్నికల్ డొమైన్స్ కూడా ఉంటాయి అనమాట టెక్నికల్ దానికి స్టార్టింగ్ 6.8 lakhs ప్యాకేజ్ ఉంటాయి కొన్ని అండ్ అలాగే 10 lakhs ప్యాకేజ్ సాలరీస్ తో స్టార్ట్ అవుతున్నాయి నాన్ టెక్నికల్ అయితే 4.5 lakhs ప్యాకేజ్ నుంచి అయితే మీకు జాబ్స్ అనేవి ఉంటున్నాయి అనమాట సో సేల్స్ సైడ్ ఉంటాయి ఆపరేషన్ సైడ్ ఉంటాయి హెచ్ఆర్ జర్నలిస్ట్ సైడ్ ఉంటాయి మీ ఇష్టం ఇంకా కంప్లీట్ గా సో మీ తాలూకు ఇంట్రెస్ట్ బట్టి అయితే మీరు మంచి మంచి కంపెనీస్ కి అప్లై అయితే చేసుకోవచ్చు రీలెవెల్ లో స్కోర్ బట్టి మీకైతే కంపెనీస్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి బాగా మీరు పెర్ఫామ్ చేయండి టెస్ట్ బాగా రాస్తే కనుక మంచి స్కోర్స్ అయితే వస్తాయి అండ్ రీలెవెల్ నుంచి కూడా మంచి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే వస్తాయి అనమాట దాని లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది తప్పకుండా దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు మాక్ టెస్ట్ లు ముందే రాయండి దాన్ని బట్టి మీకు కూడా ఒక ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఈ జోహో కంపెనీకి అప్లై చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకేదో వస్తా అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డే